రైట్ సిడబ్ల్యూసి సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్నాయి. అగ్రనేతల రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంది. మధ్యాహ్నం 1 గంటకు పీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చే విందులో వాళ్ళు పాల్గొంటారు. తర్వాత సిడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం విజువల్స్ చూస్తున్నాం. ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. రైట్, మరింత సమాచారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. కాంగ్రెస్ శ్రేణులు కూడా వెల్కమ్ చెప్పాయి, ఫుల్ జోష్లో ఉన్నారు. కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కూడా చేరుకున్నారు. వారికి ఘన స్వాగతం పలికారు. టీపీసీ రేవంత్ రెడ్డితో పాటు బట్టి విశ్వమర్కతో పాటు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు వారికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు కూడా భారీగా కాంగ్రెస్ నాయకులు కూడా చేరుకున్నారు. ఇటు ఎన్ఎస్పీఐతో పాటు ఇటు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు కూడా వంతా కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు కొద్దిసేపటి క్రితమే వాళ్ళందరూ కూడా ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికి ప్రత్యేక వ్యక్తిలో వాళ్ళందరినీ కూడా తారకిష్ట ఓటర్లు కూడా తీసుకెళ్లారు. ఇక్కడైతే మొత్తం కోలాహలంగా నెలకొని ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కాంగ్రెస్ జెండాలు కూడా పట్టుకొని జై హే అంటూ కూడా చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం హడావిడి నెలకొని, ఎందుకంటే ఫస్ట్ టైం సిడబ్ల్యూసీ మీకు సంబంధించిన సమావేశాలు కూడా హైదరాబాద్ లో జరుగుతున్నాయి కాబట్టి వీరిపై కూడా ఆసక్తి నెలకొని మొత్తం ఇటు కేంద్ర నాయకులంతా కూడా ముఖ్య నాయకులతో పాటు ఇటు డబ్ల్యూసీ మెంబర్స్ తో పాటు ఏపీసీ మెంబర్స్ అంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే సిడబ్ల్యూసీ మీటింగ్ అనేది కాంగ్రెస్ సంబంధించి హై కమిషన్ హై లెవెల్ మీటింగ్ సంబంధించిన మీటింగ్ కాబట్టి దీనికి హైదరాబాద్ కేంద్రం కావడంతో ఇక్కడ చర్చ సమయం. ఎందుకంటే రాను 2 నెలల్లో ఇటు తెలంగాణ ఎలక్షన్ తో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ సిడబ్ల్యూసీ మీటింగ్ ఏర్పడినపై కూడా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ అధిష్టానమే జెండా ఎగరేయాలనుకుంటున్నారు. ఇటు భారత్ కూటమిలో ఇండియా కూటమిలో కూడా ఈ రకంగా వివరించాలి. ఇటు భారత్ జోడో యాత్రలో రాహుల్ సంబంధించి 2.0 సంబంధించి యాత్ర కూడా ఏ రకంగా తీసుకెళ్ళాలంటే కూడా ఇప్పటికే ఆసక్తి నెలకొంది. కాబట్టి ఈ యొక్క సిడబ్ల్యూసీ మీటింగ్ లో కూడా చర్చ జరగనుంది. మరోవైపు 6 అంశాల నిర్వహణ చర్చ ఉంది. ఎందుకంటే ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి నవంబర్ లో. కాబట్టి ఏ రకంగా వివరించాలి, ఇక్కడ టీపీసీసీకి ఎలాంటి బాధ్యతపై చెప్పాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు ఏ రకంగా చేయాలని